హాయ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు హెచ్వైడి ఛానల్ తెలుగు ఐఎమ్ గిరేందర్ రావు రాష్ట్రము దేశము ప్రపంచమంతా కరోనా వైరస్తో బాధపడుతున్న ఈ సమయంలో మనం లాక్డౌన్ సందర్భంగా టీవీలు చూస్తూ సమయం గడుపుతున్నాము ఈ సందర్భంగా నిపుణులు డాక్టర్లు ఇచ్చే సలహా ఏంటిదంటే ఆరోగ్యమైన ఆహార పద ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవాలని మనకి తెలియజేయడం జరుగుతుంది అయితే రోగ నిరోధక శక్తి ప్రోటీన్ విటమిన్స్ ఇలాంటి ఆహార పదార్థాలు అంటే కేవలం నాన్ వెజ్లోనే లేకపోతే కొన్ని రకాల ఆహార పదార్థాలనే కాకుండా బయట వండుకునే ఆహార పదార్థాలనే కాకుండా మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతోనే అంటే ఆహార పదార్థాలతోనే మనం దాన్ని ప్రాసెస్ చేయడం వల్ల అధిక మొత్తంలో అంటే మామూలుగా తినేదానికంటే మనం ప్రాసెస్ చేయడం వల్ల ఎక్కువ ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లు అందే అటువంటి ప్రాసెస్ గురించి నేను మీకు చెప్పదలుచుకున్నాను అయితే వీటి గురించి నేను ఇదివరకు నేను బిజినెస్ చేయడం జరిగింది అంటే నాకు దీన్ని మేకింగ్ చేయడం తయారు చేయడం కానీ మార్కెట్ చేయడము సేల్స్ చేయడం ఇలాంటి అనుభవం ఉంది కాబట్టి నాకు దీని గురించి తెలిసిన విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా మూడు విషయాలు చెప్తాను మొదటగా స్ప్రౌట్స్ మొలకలు అంటాము మొలకలు ఇంగ్లీష్లో స్ప్రౌట్స్ అంటామండి అయితే వీటి వీటిలో ఎలా తయారు చేయాలి తినడం వల్ల లాభాలు ఏంది తినే విధానం ఎంత తినాలి ఏ టైంలో తినాలి ఎవరు తినాలి ఏ ఎంత తినాలి ఎంత తినకూడదు అనేది ఇలాంటి విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను మొదటగా ఈ మొలకలు అంటే స్ప్రౌట్స్ ఇంగ్లీష్లో స్ప్రౌట్స్ అంటారు కదా వీటి లాభాలు ఏందో మనం తెలుసుకుందామండి అయితే మొలకల్లో ముఖ్యంగా మనము పెసర్లు శనగలు ఒక ఐదారు రకాల విత్ గింజల నుండి మనము మొలకలు తయారు చేసుకుంటాము అయితే వీటిని మామూలుగా మనము పప్పురా పప్పు కూరల్లో పప్పు వండి తింటుంటాం కాబట్టి అయితే ఇలా తినడం కంటే మనం మొలకలు చేసుకొని తినడం వల్ల ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఒక టెన్ టైమ్స్ మనకి ఎక్కువ ప్రోటీన్స్ అందే అవకాశం ఉంటుంది కాబట్టి మనము వీటిని మొలకల రూపంలో తిన్నట్లయితే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది అయితే దీని లాభాలు ఏంటంటే ముఖ్యంగా ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే రోగ నిరోధక శక్తి రెసిస్టెన్స్ ప రోగ నిరోధక శక్తి అయితే ఎప్పుడైతే మన బాడీలో రోగ నిరోధక శక్తి మంచిగా ఉంటుందో అప్పుడు మనకి వైరస్లు కానీ కరోనా లాంటి వైరస్ కానీ ఇంకా ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మన బాడీలో రోగ నిరోధక శక్తి తక్కువ ఉందంటే అనారోగ్య సమస్యలు ఇలాంటి కరోనా లాంటి వైరస్లు అటాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి మనం తీసుకునే ఆహార పదార్థాలలో రోగ శక్తి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకున్నట్లయితే ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నటువంటిది విటమిన్స్ ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది అయితే ఈ లాభాలలో ఈ స్ప్రౌట్స్ మొలకలు ముఖ్యమైన లాభాలు ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ అంటే రోగ నిరోధక శక్తి చాలా ఉంటుంది ప్రోటీన్స్ ఉంటాయి విటమిన్స్ మినరల్స్ తర్వాత చాలా ఫైబర్ ఉంటుంది అన్ని రకాల న్యూట్రిషన్స్ చాలా న్యూట్రిషన్స్ ఉంటుంది మెయిన్ అయితే ఇవన్నీ మనకి ఇందులో వస్తుంటాయి మెయిన్ ఏంటంటే ఇవి తినడం వల్ల వెయిట్ లాస్ ఉంటుంది బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది మన బాడీలో ఉన్నటువంటి రక్తాన్ని ప్యూరిఫికేషన్ చేస్తుంది కాబట్టి క్యాన్సర్ హార్ట్ డిసీజ్ లాంటి డిసీజ్ కూడా కంట్రోల్లో ఉంటుంది తర్వాత ఫైల్స్ చాలామందికి మోషన్ రాకపోవడం మోషన్ వచ్చినా కానీ ఫైల్స్ సమస్య ఉంటుంది ఇలాంటి వాటికి కూడా చాలా యూజ్ అవుతుంది ఇంకా చాలా రకాలుగా ఉంటుంది నేను మాత్రం కొన్ని మెయిన్ మెయిన్ వాటిని ఇక్కడ చెప్పి చెప్పినానంతే మెయిన్ ఏంటంటే ప్రోటీన్స్ విటమిన్స్ ఇమ్యూనిటీ సిస్టమ్ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ మొలకలలో అయితే వీటిని తినే విధానం మనము ఈ మొలకల్ని ఎలా తినాలి కొంతమందికి చేసుకునే పద్ధతి తెలుసు దీంట్లో లాభాలు తెలుసుకొని ఎట్లా తినాలి ఏ టైంలో తినాలి ఎవరు తినాలని తెలియదు కాబట్టి అయితే దీన్ని ఏంటంటే రోజు తినేదానికంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకున్న అవగాహన ప్రకారం దీన్ని వారంలో ఒక రెండు లేదా మూడు రోజులు తింటే మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ తింటే మంచిది అయితే ఎంత తినాలి అంటే చేసుకున్న మొలకల తర్వాత ఒక యాభై గ్రాములు లేదా వంద గ్రాములు తింటే సరిపోతుంది మరీ ఎక్కువగా తింటే కూడా మనకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక యాభై గ్రాములు వంద గ్రాములు తిన్నట్టయితే మనకు మంచిది ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ కనుక ఉంటే డాక్టర్ సలహా ప్రకారం తింటే మంచిదని నా అభిప్రాయం అయితే యాభై నుంచి వంద గ్రాములు మార్నింగ్ లేదా ఈవినింగ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది మొలకల్ని మళ్ళీ వండుకొని కుకింగ్ కుక్ చేసి అట్లా ఇట్లా తింటాం మళ్ళీ దీన్ని కుకింగ్ చేసి కనుక తింటే మనకి ఇంట్లో ఉన్నటువంటి న్యూట్రిషన్స్ అంతా పోతాయి ప్రోటీన్ విటమిన్ పోతుంది కాబట్టి దీన్ని పచ్చిగా తినడమే మంచిది మళ్ళీ మొలకనే మీనింగే పోతుంది మళ్ళీ దీన్ని మనం వండుకొని తినడం వల్ల కాబట్టి మనము దీన్ని వండకుండా పచ్చిదే తినాల్సిన అవసరం ఉంది ఒక యాభై నుంచి వంద గ్రాములు మార్నింగ్ టైం లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తిన్నట్టయితే చాలా మంచిది అన్నట్టు ఇది మనం తినే విధానం ఇది అయితే దీన్ని తయారు చేసుకునే విధానం ఏంటంటే దీన్ని మంచి శుభ్రత పాటించి హైజెనిక్ కండిషన్లో తయారు చేసుకోవాలి అయితే తయారు చేసుకునే సందర్భంగా మనం ఇందులో ఏమేమి వాడచ్చు అంటే పెసర్లు శనగలు గోధుమలు పల్లీలు రాగులు మెంతులు ఆ బాదం కూడా వాడచ్చు కాకపోతే దీనికి మొలక రాదు బాదం నానబెట్టుకొని ఈరోజు మానవి నానబెట్టుకొని తెల్లారి తినడం వల్ల ఏం కాదు దీనికి మొలక ఎక్కువ రాదు వీటికి వచ్చినంత కాబట్టి మెయిన్ మనం ఈ స్ప్రౌట్స్లో మొలకల్లో ఎక్కువ తినేది ఏంటంటే పెసర్లు శనగలు పల్లీలు గోధుమలు రాగులు మెంతులు ఈ ఐదు ఐదు ఈ ఐదు రకాల పదార్థాలు ఎక్కువగా వాడుతుంటాము అయితే ఈ వీటిని పెసర్లు శనగలు గోధుమలు వీటిని ఒక మనం ఒక పిడికెడ ఒక మనిషికి ఒక పిడికెడందా తీసుకొని ఒక పిడికడి తీసుకొని మనం వాటిని ఒక రెండు మూడు సార్లు ఫ్రెష్ మంచి నీళ్ళతో కడిగి మనం ఒక ఎనిమిది లేదా పది గంటలు రాత్రి నానబెట్టుకోవాలి ఎనిమిది లేదా పది గంటలు రాత్రి నానబెట్టుకున్నా అంటే డే టైం అయినా రాత్రి అయినా సరే ఎప్పుడైనా సరే ఒక ఎనిమిది లేదా పది గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ నానబెట్టుకున్న వాటిని మళ్ళీ ఒక నానబెట్టిన తర్వాత నీళ్లు తీసేసి మళ్ళీ ఒకసారి రెండుసార్లు శుభ్రంగా కడిగి ఒక కాటన్ బట్ట కానీ అలాంటి బట్టలు మనము వీటిని కట్టాల్సిన అవసరం ఉందన్నట్టు ఆ బట్టలు తడి తడి బట్టలు కట్టాలి దీనికి అప్పుడప్పుడు మనం నీళ్లు చల్లుతూ ఉండాలి దీనికి ఒక రోజు ఒక ఇరవై నాలుగు గంటలు లేదా ఒక నలభై ఎనిమిది గంటల లోపు మనకి మొలక రావడం స్టార్ట్ అవుతుంది పెసర్లకు అయితే తొందరగా మొలక వస్తుందండి శనగలకు పల్లీలకు ఇలాంటి వాటికి కొద్దిగా లేట్ వస్తుంది పెసర్లకు అయితే చాలా తొందరగా ఒక రోజుల్లోనే మొలక వస్తుంది అంటే నానబెట్టిన ఈ పది గంటలు కాకుండా ఇంకొక ఇరవై నాలుగు గంటల లోపే మనకి మొలక వస్తుంది అయితే ఏ మొలక అయినా ఒక హాఫ్ ఇంచ్ నుంచి వన్ ఇంచ్ మధ్యలో ఉన్నటువంటి మొలక తింటే మంచిది మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఒక వన్ ఇంచు వచ్చే వరకు మనం చూసుకొని తిన్నట్టయితే చాలా మంచిగా ఉంటుంది కొంతమంది ఏదో చిన్న మొలక రాగానే వెంటనే తింటారు అలా తిన్నా మరీ ఎక్కువ మొలకచ్చినా తినేట్టినా కానీ దీనివల్ల ఏంటంటే గ్యాస్ ట్రబుల్ వచ్చే సమస్య ఉంటుంది ఇంకో మరీ ఎక్కువ తినద్దు హెల్త్ మంచిది కదా ఎక్కువ ప్రోటీన్ వస్తుంది కదా రోగ శక్తి ఎక్కువ ఉంది కదా విటమిన్స్ ఎక్కువ వస్తున్నాయి కదా అని చెప్పి మరీ ఎక్కువగా తినద్దు చెప్తున్నాను కదా ఒక యాభై గ్రాములు లేదా వంద గ్రాములు అయితే వీటితో పాటు కొన్ని క్యారెట్ ముక్కలు కొన్ని బీట్రూట్ ముక్కలు అలాంటివి యాడ్ చేసుకొని తినడం వల్ల కూడా ఇంకా చాలా మంచిది అన్నట్టు మనము తక్కువ డబ్బులతోని ఎక్కువ న్యూట్రిషన్స్ అంటే ప్రోటీన్ విటమిన్స్ వచ్చేటువంటి ఆహార పదార్థాలలో మనం స్ప్రౌట్స్ చెప్పుకోవచ్చు దీన్ని డైలీ తిన్నా పర్లేదు కాకపోతే చాలామంది నిపుణుల సలహా మేరే ఏంటంటే డైలీ కంటే వారంలో ఒక రెండు రోజులు మూడు రోజులు తింటే మంచిది అన్నటువంటి ఒపీనియన్ చాలామంది చెప్తున్నారు ఎందుకంటే రోజు తినడం వల్ల కొద్దిగా గ్యాస్ ప్రాబ్లం కానీ లేకపోతే అలాంటివి ఉన్నాయన్నట్టుగా వాళ్ళకు వాళ్ళ అవగాహన ప్రకారం చెప్తున్నారు కాబట్టి మనం వారంలో రెండు లేదా మూడు రోజులు తింటే మనకి చాలా మంచిది అయితే ముఖ్యంగా చెప్తున్నాం కదా ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం వాళ్ళ వాళ్ళు రెగ్యులర్గా డాక్టరుకి డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు కాబట్టి వాళ్ళ సజెషన్ ప్రకారం తిన్నట్టయితే మంచిది అందరూ తినచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవరకు మనకు మెయిన్ ఏంటంటే రోగ శక్తి పెరుగుతుంది విటమిన్స్ ఎక్కువ ఉంటాయి సి విటమిన్ ఉంటుంది ఇంట్లో బి కాంప్లెక్స్ ఉంటుంది చాలా రకాల విటమిన్స్ ఉంటాయి ప్రోటీన్ ఎక్కువగా మనం పప్పు వండుకొని తినేదానికంటే పెసర్లు శనిగలు పప్పు వండుకొని తినేదానికంటే ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ ఎక్కువ ప్రోటీన్ వస్తుంది మనకు దీంట్లో పచ్చిదే తినాలి ఎక్కడ కూడా మళ్ళీ దీన్ని కుక్ చేసుకొని తినద్దు పచ్చి తినాలి ఇలా తిన్నట్టయితే మనకు ఖచ్చితంగా మన బాడీకి కావాల్సినటువంటి రోగ శక్తి పెరుగుతుంది మంచి న్యూట్రిషన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి లేదంటే నా వాట్సాప్ రూపంగాని కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను మీకు ఖచ్చితంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను థ్యాంక్ యూ ఇంకొక చిన్న విషయం ఏంటంటే మీరు ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్టయితే ఈ హెచ్వైడి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ సబ్స్క్రైబ్ బాక్స్లో ఈ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దీనివల్ల మీరు నెక్స్ట్ నా వీడియోస్ చూడగలరు నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా రెండు ఆహార పదార్థాల గురించి తెలియజేస్తాను ఒకటి గోధుమ గడ్డి ఇంకొకటి ఫ్లాక్ సీడ్స్ అవిసి గింజలు ఇవి కూడా చాలా రోగ శక్తి ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు వీటిని కూడా ఎలా తయారు చేసుకోవాలి ఎంత తినాలి ఏ టైంలో తినాలి ఎవరు తినచ్చు ఎవరు తినకూడదు అనేది నేను మీకు చెప్తాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే ఆ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ